अंदर की ना हृदयपूर्वक नमस्कार प्रोफेसर जीडी अगरवाल हरिद्वार मैत्री सदन आश्रम में गंगा कालुष्या गुरीकाकूद दाखी एला आटंका प्रवाह उ गंग तालूक पवित्रता रक्षा आये 111 रोजलू आहार माने आज निराहार दीक्ष आई बलिदीक ईटी पनचे प्रोफेसर आयन मैत्री सदन आश्रम सन्यास स्वीक कालुष्य लेने गंग कोसम आये परतपी అంటే గంగా నదిలోని విశిష్టత అది దేశానికి ఎంత మంచిది అనేది దానిలో ఉండే ఔషధ గుణాలు ఎలాంటి ప్రజలకు ఎలా పనిచేస్తాయి కాలుష్యానికి గురవకుండా దాని తాలూకు ఔషధాలతో కూడిన ఆ గంగా జలం అందరికీ లభించాలి దేశానికి లభించాలని ఒక చాలా లోతైన ఆలోచనతోటి ఆయన చేసిన ప్రాణత్యాగం అందరూ మర్చిపోలేదు ఇది ఆయన రెండవ పుణ్యతిథి అది సరిగ్గా 2018లో నిరంతర గంగా ప్రవాహం ఉండాలి కాలుష్యం లేని గంగా ప్రవాహం ఉండాలని చెప్పి దానికోసం ఆయన 111 రోజుల నిరాహార దీక్ష ఆయన బలి తీసుకుంది అది నా దృష్టికి వచ్చి నేను వారికి నివాళులు అర్పించడం కూడా జరిగింది పోయిన సంవత్సరం మైత్రి సదన్కి వెళ్ళి కానీ ఈ రోజున ప్రత్యేకంగా కోవిడ్ పరిస్థితుల వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను అందుకనే ఆయన త్యాగం దినంగా దీన్ని మనందరం గుర్తించి మన నుడి మన నది కూడా ప్రేరణ కల్పించింది కూడా జీడి అగర్వాల్ తాలూకు త్యాగమే జలాన్ని మనం గంగతో పోలుస్తామని ఇప్పుడు ఆ గంగ తాలూకు పవిత్రత అంతా దేశం మొత్తం ప్రవహిస్తూనే ఉంటుంది అలాంటి గంగా జలాలను సంరక్షించుకోవాలి జీడి అగర్వాల్ గారు చేసింది కేవలం ఒక్క హరిద్వార్లో ఉండే లేదంటే ఉత్తరాది కొద్ది రాష్ట్రాలకు పరిమితం గంగ కాదు ప్రతి దేశంలోని ప్రతి నది కూడా దాని విశిష్టత కాపాడుకోవాలి అది కాలుష్యానికి గురికాకుండా ఉండాలని చెప్పి ఆయన ఇచ్చే సందేశం మనందరం ఆచరింపదగ్గది అందుకనే నేను కూడా వ్యక్తిగతంగా రాజకీయాలకు అతీతంగా ఈ మన పర్యావరణం పరిరక్షించుకునే విధంగా ఆయన్ని స్ఫూర్తిని ఇలాగే ముందు ముందు కొనసాగిస్తామని తెలియజేసుకుంటాం అలాగే ఈ సెమినార్లో చాలా విలువైన విషయాలందు వాళ్ళ అపారమైన అనుభవ జ్ఞానంతో వస్తున్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా మీ సందేశం ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.